పరిస్థితికి వచ్చారన్నారు ప్రజలు విరోచితంగా స్ఫూర్తిదాయకంగా పోరాడారని అభినందించారు ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీ పతనానికి పునాది అన్నారు రెండో దశలో రెండు వేల ఏడు వందల ఎనిమిది పంచాయతీల్లో ఒక వెయ్యి తొంభై ఎనిమిది పంచాయతీల్లో టీడీపీ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని అన్నారు భూతుల మంత్రి నాని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మరో ఎంపీ గ్రామమైన రుద్రవరంలో నర్సీపట్నం ఎమ్మెల్యే గ్రామంలో మంత్రి గౌతమ్ రెడ్డి గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గం మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం ప్రజలందరూ కలిసి వారికి కావాల్సిన పని ఏదైనా సరే చేసుకుంటారు తప్ప ప్రజలపైన పెత్తనం చేసే అధికారం నీకు ఎవరిచ్చారని అడిగాం బలవంతపు ఏకగ్రీవాలు ఎక్కడికక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు ఇది చాలా నీచం దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గరిహిస్తున్నా అర్ధరాత్రి ఇష్టానుసారంగా చేసి చీకటి రాజకీయాలకి తెర తెరదేసే పరిస్థితికి వచ్చారు అయితే ప్రజలు చాలా విరోచితంగా పోరాడారు చాలా స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు ఈరోజు మనందరం చూస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ప్రజల్ని దానికి నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇన్ని ఇబ్బందులున్న మొదటి విడతకు రెండో విడతకు ఒక పక్కన ఓటింగ్ శాతంలో కానీ అదే మరి పనితీరులో కానీ మెరుగుపరుచుకున్నారు నేను ఆ రోజు చెప్పాను ఈ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనానికి నాంది ఇది ప్రారంభం ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టే సమస్య లేదని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫేజ్ టూలో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది జరిగితే వేయిని ముప్పై మూడు తెలుగుదేశం పార్టీ గెలిచాం ముప్పై ఏడు పాయింట్ ఆరు ఏడు అలయన్స్ అరవైది గెలిచారు రెండు పాయింట్ మూడు ఏడు వెయ్యిన్ని తొంభై ఎనిమిది పంచాయతీలతో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు రెండు పర్సెంట్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు ఇంకొక పక్కన చూస్తే ఈ ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు ఉదయం ఆరున్నర నుంచి పోలింగ్ ప్రారంభమైతే మూడున్నర గంటలకు పోలింగ్ పూర్తి చేసుకుని నాలుగున్నర గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు బూతుల మంత్రి రెండు వందల డెబ్బై ఒక్క ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు ఒక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఊర్లో రెండు వందల ఆరు ఓట్లతో ఓడిపోయారు ఇంకొక పక్కొ ఒక ఎంపీ వాళ్ళ సొంత గ్రామం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాకలో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజు కొనసాగింది ఆదివారం వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు పల్లా శ్రీనివాసరావు తండ్రి భార్య పిల్లలు దీక్ష శిబిరానికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పల్లా ఆమరణ నిరాహార దీక్షకు టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు విశాఖ టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తుంటే నూట ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై ఎనిమిది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యకుడు పల్లా శ్రీనివాస్ విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్నారని అన్నారు దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు